ಸಾರಂಗಿತಾಕ್ಷೀಂ ಧೃತಪಾಶಾಂಕುಶಪುಷ್ಪಬಾಣಚಾಪಾಂ ಅಣಿಮಾದಿಭಿರಾವೃತಾಂ ಮಯೂಖೈಃ ಅಹಮಿತ್ಯೇವ ವಿಭಾವಯೇ ಭವಾನಿ టిఎఫ్సి మీడియా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కుంభరాశి, ఈ రాశి వారికి చేసే ప్రతి పనిలోనూ కూడా గౌరవ ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గురుడు దశమంలో ఉన్నందువలన ఉద్యోగ సంబంధమైన విషయాల్లోనూ, అలాగే అధికారులకు సంబంధించిన విషయంలోనూ అనుకూలతను సాధించుకోవడం సులభతరం అవుతుంది. దాంతోపాటుగా మీ శ్రమ అవి కూడా చాలా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాటికి సిద్ధంగా ఉండవలసి వస్తుంది. అలసటకు తగిన విశ్రాంతిని కూడా ఇవ్వవలసిన అవసరం కనిపిస్తోంది. ఆ విషయంలో అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త పడాలి. ఆహార వ్యవహారాల విషయంలో వైద్యుల సలహాలను అనుసరిస్తూ ఉండడము, అలాగే మీకు వచ్చిన ఆలోచనలని మీ పైవారితో కానీ మీకంటే అనుభవం ఉన్నవారితో కానీ పంచుకోవడం ద్వారా వాటిలో కొన్ని సవరణలు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. రాహు పంచమ స్థానంలో ఉన్నందువలన ఆలోచనలో ఊహాజనితమైన ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. వాస్తవికతకు దగ్గరగా ఉండే ప్రయత్నం ఎక్కువగా చేయవలసి ఉంటుంది. దాన్ని విస్మరిస్తే గౌరవం విషయంలోనూ మీ శ్రమ విషయంలోనూ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉంటాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు వచ్చే ఆర్థిక ప్రయోజనాల విషయంలో కొంత ఆటంకాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. గురువుల యొక్క సహాయ సహకారాలు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. విద్యార్థులు విద్య విషయంలో శ్రద్ధ ఎక్కువ చూపించవలసిన అవసరం ఉంటుంది. శ్రీదత్త శరణమ్మ అనే మంత్రాన్ని తల్లిదండ్రులు బాగా చేసుకుంటూ ఉండాలి. శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని విద్యార్థులు ఎక్కువగా స్మరణ చేస్తూ ఉండాలి. దానివలన ఆలోచన విధానాల్లో సరి అయిన మార్పుని తీసుకురావడానికి అది ఉపయోగపడుతుంది. ఘర్షణాత్మకమైన స్థితి ఉన్నా, ఆందోళనతో కూడుకున్న మనసు ఉన్నా, ఆ సమయంలో ప్రత్యేకమైన కార్యక్రమాలను ఏమీ ప్రారంభించకుండా, ప్రత్యేకమైన నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఇటు పిల్లల విషయంలో ఉంది. అలాగే తల్లిదండ్రుల విషయంలో కూడా ఆ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించాలి. ఈ రాశి వారికి మానసికంగా కొంత ఆందోళన ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి గల పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉండడము, వాళ్ళ ఆందోళనకి గల మూల కారణాన్ని అర్థం చేసుకుని వాళ్ళలో మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కేకలేసినా లేదా ఘర్షణాత్మక స్థితికి దారితీసినా వాళ్ళలో మార్పు రావడం సాధ్యపడడం కష్టం అవుతుంది. కాబట్టి కొంత శాంతియుతంగా పరిస్థితుల్ని సవరించే ప్రయత్నం చేయడానికే తల్లిదండ్రులు ప్రాధాన్యం ఎక్కువగా ఇవ్వవలసి ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. కాంట్రాక్ట్ వ్యాపారస్తుల విషయంలో లాభాలకు అవకాశాలు ఉన్నాయి, కానీ అధికారులతో సమస్యలు లేకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. అధికార వర్గంతో అనుకూలత ఏర్పడడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రం చేసుకోవడం మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో పరిశీలించినట్లయితే ప్రయోజనాలు బాగానే సిద్ధిస్తాయి. ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో ఇబ్బంది లేదు. మానసిక స్థితిని మాత్రం కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం చాలా చాలా అవసరం అవుతూ ఉంటుంది.